వర్షాలు పడకపోతే మన దగ్గర కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తారు. కానీ శ్మశానంలోకి వెళ్ళి సమాధులు తవ్వి నీళ్లు పోయడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నిజంగా ఇలాంటి ఆచారం ఉంటుంది అని ఎక్కడైనా చదివారా? పోనీ విన్నారా? లేదు కదా. కానీ ఇలాంటి ఆచారం కూడా మన దేశంలో ఉంది. ఎక్కడో అల్లంత దూరాన కాదు, మన పక్కనే ఉన్న కర్ణాటకలో కేవలం ఒకే ఒక్క గ్రామంలో ఈ ఆచారం ఉంది. ఇంతకీ ఎందుకు ఆ ఊరు ఈ ఆచారాన్ని పాటిస్తుంది? సమాధులు తవ్వి నీరెందుకు పోస్తుంది? ఈ కథ తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. దేశమంతా వానలు దంచుకొడుతున్నాయి. వారం రోజులుగా జనానికి సూర్యుడు కనిపిస్తే ఒట్టు. వర్షాల దెబ్బకి ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించాయి. గోదావరి ఉప్పొంగి వరద భద్రాచలాన్ని కూడా ముంచెత్తింది. మన రాష్ట్రంలోనే కాదు, అటు మహారాష్ట్ర, ఇటు ఒడిస్సా, పైకెళితే గుజరాత్, అన్ని చోట్ల వానలున్నాయి. కానీ ఆ ఒక్క ఊరిలో మాత్రమే వర్షం అన్నది కనపడలేదు, చినుకు రాలలేదు. ఎర్రటి ఎండలతో ఊరి జనం అల్లాడిపోతున్నారు. విత్తనాల కోసం దున్నిపెట్టిన దుక్కి తడారిపోతుంది. ఎందుకో అర్థం కాలేదు కర్ణాటకలోని విజయపురి జిల్లా కలకేరి గ్రామ ప్రజలకు. అయితే ఓ వింతైన పండుగ చేశారు, అదే సమాధుల పండుగ. ఊరంతా శ్మశానంలోకి వచ్చి ఇలా సమాధులకు రంధ్రాలు పెట్టి అందులో నీళ్లు పోయడం మొదలుపెట్టారు. ఇదిగో ఫోటోల్లో మీరు ఆ సీన్ను క్లియర్గా చూడొచ్చు. ఎందుకు ఇలా సమాధులకు రంధ్రం చేసి నీళ్లు నింపితే వానలొస్తాయా అంటే కలకేరి గ్రామస్తులంతా ముక్తకంఠంతో అవునని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఊరి చరిత్రలోకి వెళ్తే ఇది నిజమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే వర్షం కురవని ప్రతిసారి ఈ ఊరి జనం సమాధులకు రంధ్రాలు చేసి నీళ్లు పోయడం మొదలుపెట్టారు. ఇది మిగతా ప్రపంచానికి కొత్తగాని కలకేరి గ్రామస్తులకు మాత్రం చాలా పాత ఆచారం. ఎక్కడైనా కప్పలకు పెళ్లి చేస్తారు. కప్పలకు పెళ్లి చేస్తే వానలు పడతాయని మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా నమ్ముతారు. అంతేకాదు, కర్ణాటకలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈ కప్పల పెళ్లి సంప్రదాయం ఉంది. కానీ ఈ కలకేరి గ్రామంలో మాత్రమే కప్పలకు బదులు ఇలా సమాధులకు రంధ్రాలు చేసి నీళ్లు పోసి పండగ ఆచారం ఉంది. అలా చేస్తే తప్పకుండా వర్షం పడుతుందని ఆ ఊరి జనం బలంగా నమ్ముతారు. ఇప్పుడు కూడా అదే చేశారు. సమాధుల ఆచారం కలకేరి గ్రామానికి ఎలా వచ్చింది అంటే దాని వెనుక ఓ చిన్న సెంటిమెంట్ స్టోరీ కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం కలకేరి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు చనిపోయాడు. అయితే అతన్ని సమాధి చేసే సమయంలో నోటికి గుడ్డ కట్టడం మర్చిపోయారు. తెరుచుకున్న నోటితోనే డెడ్ బాడీని పూడ్చేశారు. దీంతో ఆ ఏడాది ఊరికి పూర్తి కరువు వచ్చింది. పొలంలో గింజ కూడా పండలేదంట. దీంతో ఊరంతా వెళ్ళి ఓ జ్యోతిష్యుణ్ణి ఆశ్రయించారు. సమాధులకు రంధ్రం చేసి నీళ్లు పోస్తే మీ ఊళ్ళో వర్షాలు పడతాయని చెప్పాడట. గ్రామస్తులు అదే చేశారు. శవాల తలలు ఉన్న భాగంలో సమాధులు తవ్వి నీళ్లు పోశారు. జ్యోతిష్యుడు చెప్పినట్టే వర్షాలు పడ్డాయి. దీంతో కరువు వచ్చినప్పుడల్లా ఆ పద్ధతిని ఇలా కొనసాగిస్తూనే వస్తున్నారు. మరి ఇప్పుడేం జరిగింది? దేశమంతా వర్షాలు భారీగా పడుతున్నాయి కదా. టీవీల్లో వాన వార్తలు తప్ప మరేమీ కనిపించడం లేదే. కానీ కలకేరి గ్రామంలో చుక్క రాలింది లేదు. దీంతో గ్రామస్తులంతా పాత పద్ధతిలోకి వెళ్లారు. గత నెల చనిపోయిన వారి సమాధులను గుర్తించి వాటి తలభాగాన రంధ్రం చేసి నీళ్లు పోశారు. విచిత్రంగా ఆ రోజే ఊళ్ళో భారీ వర్షం పడింది. దీంతో తమ సంప్రదాయం నిజమైందని గ్రామస్తులకు రుజువైంది. నిజంగా సమాధులకు వర్షాలకు సంబంధం ఉందా? పోనీ కప్పలకు వాన నీళ్లకు లింక్ ఉందా? ఇవన్నీ నమ్మకాలా లేదంటే మూఢ నమ్మకాలా? మీరు ఈ చర్చలో కామెంట్ల రూపంలో పాల్గొనండి.